లైవ్లో ఉన్నారు మాట్లాడడానికి. మురళి గారు, మరికొద్ది 11-13 నుంచి 14 గంటలు ఉందండి. ఈ 14 గంటల్లో ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అన్న వాళ్ళకి మహా న్యూస్ మనం పాత సర్వే మళ్ళీ ఒకసారి తీసి బయట పెట్టాం. మీరేమంటారు, మనం ఇచ్చిన లిస్టు ప్రకారం అదే జరగబోతుందా ఎగ్జాక్ట్గా? ఎగ్జిట్ని ఎలాగో, ఎగ్జిట్ పోల్స్ని ఎలాగో ఎవరు పట్టించుకోవట్లేదు. లక్ష్మీ గారు, ఏదైతే గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త వాతావరణం చూసారు. ఎందుకంటే అసలు ఎవరు నెగ్గుతారు ఎవరు తెలియదు. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చింది, ఒక ఆర్గనైజేషన్ వీళ్ళకి ఇచ్చింది. ఎక్కువ మా ఆర్గనైజేషన్లు కూటమికి ఇచ్చినాయి, తక్కువ ఆర్గనైజేషన్ వీళ్ళకి ఇచ్చినాయి. వీళ్ళకి తగ్గట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్య నేతలు అందరూ కూడా సంబరాలకు సిద్ధంగా రకరకాల పిలుపులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నారు. అయితే మహా న్యూస్ కొద్ది రోజుల క్రితమే ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా, ఎగ్జిట్ పోల్ కాకుండా నియోజకవర్గాల వారీగా కూడా పరిస్థితులన్నీ సమీక్షించి, పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు కొన్ని సేకరించి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల యొక్క బలాబలాలు అన్నింటినీ బేరే చేసుకున్న తర్వాత మహా న్యూస్ సీఎండి సీనియర్ జర్నలిస్ట్ వంశీ గారి యొక్క నేతృత్వంలో మొత్తం ఇదంతా కూడా పనిచేసిన తర్వాత గెలుపోటమల్ని ఒకసారి మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీరు వాటిని అన్నింటినీ కూడా విశదీకరిస్తూ కూడా ప్రతి నియోజకవర్గం సంబంధించి, దాదాపుగా 4 జిల్లాలకు సంబంధించి గెలుపోటమల్ని చెప్పడం జరిగింది. అయితే లక్ష్మీ గారు, మనం చెప్పినటువంటి గెలుపోటములో దాదాపుగా 95% నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహా న్యూస్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కానీ, లేకపోతే మహా న్యూస్ ప్రత్యేకంగా నియమించినటువంటి సిబ్బంది కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఆర్థిక బలాబలాలు, సామాజిక సమీకరణాలు, అదేవిధంగా కూడా ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించిన అంశాలన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మనం గెలుపోటములపై కొంత అధ్యయనం చేసి దానికి సంబంధించినటువంటి గెలుపోటములని మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు 4 జిల్లాల్లో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా. కానీ 4 జిల్లాలకి సంబంధించి ప్రధానంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మెయిన్ మైనస్ అనేది రాజధాని అంశం లక్ష్మి గారు. ఎందుకంటే రాజధాని అనేది అమరావతిలో ఉన్నప్పుడు ఒక్క కృష్ణా జిల్లాకే కాకుండా ఇటు గుంటూరు ప్రకాశం జిల్లాలతో పాటుగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, అటు తూర్పు గోదావరి జిల్లా, ఈ 5 జిల్లాలకి కూడా ఒక కీలకమైనటువంటి ప్రాంతం రాజధాని. రాజధాని అభివృద్ధి చెందితే కనుక ఆయా ప్రాంతాల మీద బాగా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి అందరూ భావించేటువంటి ప్రాంతం. అటువంటి రాజధాని లేకపోవడం అనేది మొట్టమొదటిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. ఇక రెండో అంశము, మేము సంక్షేమ పథకాలు అందించాము, సంక్షేమ పథకాలు అందించామని చెప్తున్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనకబడింది. ఎక్కడా కూడా కనీసం రోడ్ల నిర్మాణం జరగలేదు. రహదారుల మీద వెళ్ళాలంటే వెళ్తున్నటువంటి బైక్ ఎక్కడ పడిపోతుందో, వెళ్తున్న వాహనం ఎక్కడ గోతులో దిగిపోతుందో తెలియనటువంటి అధ్వానమైనటువంటి రహదారులు ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ ఫోటోలు వెళ్ళినాయి అంటే కనుక అంత దారుణమైనటువంటి రహదారులు ఉన్నాయి. రహదారులు ఒకటే కాదు, ఉద్యోగ నిరుద్యోగ సమస్య తాండవించింది. ఎక్కడ కూడా పరిశ్రమలకు రాకపోగా ఉన్నటువంటి పరిశ్రమలు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీటితో పాటు కొత్త పరిశ్రమలు రాకపోవడం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఏమీ ఏర్పడలేదు. సో ఇటువంటి అంశాలు అంటే రాష్ట్ర స్థాయిని ప్రభావితం చేసే అంశాలతో పాటుగా స్థానికంగా కూడా సామాజిక సమీకరణాలు, అదేవిధంగా కూడా స్థానికంగా కొన్ని అంశాలు ఎక్కువ ప్రభావితం చేయడంతో ఈ గెలుపోటములకు సంబంధించి చూడొచ్చు. సరే, ఒకసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక